ఆకాశానికి నిచ్చెన వేస్తూ అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్న కంప్యూటర్ కాలంలో సైతం గిరిజనుల మూఢనమ్మకాలు నమ్ముతూ అంధవిశ్వాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతూ తల్లడిల్లిపోతున్న మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యం చేసి నడి రోడ్డుపై ప్రసవానికి కారుకులయ్యారు. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలోని కొత్తూరు గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో బాధపడుతున్న సుబ్బమ్మ అనే మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆకుపసర్లు ఆముదంతో వైద్యం చేసి సుఖప్రసవం చెయ్యాలని ప్రయత్నించిన గ్రామస్తుల ప్రయత్నం విషాదంగా మిగిలింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రసవ వేదనతో బాధపడుతున్న సుబ్బమ్మకు ఆకుపసరతో వైద్యం చేసి సుఖప్రసవం చేయాలనుకున్నారు. కానీ నాటు వైద్యం వికటించి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో శ్రీకాళహస్తిలోని అంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ పురిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని అంబులెన్స్ లోకి ఎక్కించుకునే లోపే నడి రోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చింది. గ్రామస్తులు రోడ్డుపైనే చీరలు కట్టి ప్రసవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం అంబులెన్స్ లో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మగబిడ్డ మృతి చెందింది. సుబ్బమ్మ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ముందు ఒకసారి కూడా మా పాపకి నేను అదే మరి ఆశాలు పడినా రోడ్ లేక వస్తే మేము ఎక్కించుకొని పోతామంటారే కానీ మా కాలనీకి అయితే రారు సార్. మాకు రోడ్డు సరిలేదు. మా వాళ్ళు రోడ్డు వేపించుకునే వాళ్ళు కాదు. మాకు ఎవరంతగా ఎతికి వేసేవాళ్ళు లేరు. మా రోడ్డు ప్రాబ్లం వల్లే మాకు ఆంబులెన్స్ కూడా మాకు రోడ్డుకి రాదు మా కాలనీకి. కేవూరు మండలం కొత్తూరు గ్రామం. మాకు 4 గంటల నుంచి పాప డెలివరీ టైము నిప్పులు పడుతుంది. 1 నైట్ 8 మాకు సరిగ్గా లేదు. మాకు రోడ్లో నుంచి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా అంబులెన్స్ చేసి అంబులెన్స్ మా రోడ్లో నుంచి తీసుకురావాలంటారు. మెయిన్ రోడ్డు తీసుకొస్తేనే పాపం కానీ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోతాం అనేసి అన్నది. ఇంకా దానివల్ల మధ్యలో నుంచి నడిపించుకొని వచ్చేటప్పుడు పాప మధ్యలోనే డెలివరీ అయ్యి బేబీ చనిపోయింది. అంబులెన్స్ రాలా మేము తీసుకుపోయిన బేబీ చనిపోయినప్పుడు అంబులెన్స్ వచ్చింది. డెలివరీ అయినాక వచ్చింది. వాళ్ళేం ప్రస్తుతానికైతే మాకు ప్రస్తుతానికైతే అక్కడికి రారు. మామూలుగా మెయిన్ రోడ్డుకి తీసుకొస్తేనే ఏ ఆపద వచ్చినా మెయిన్ రోడ్డుకి రావాల్సింది. లోపలికైతే అంబులెన్స్ అయితే ఎప్పుడు వచ్చిందిలే. మా రోడ్డు సరిలే మేము అది మాకు రోడ్డు అయితే సరిలే. అంత గుంతల రోడ్డు రోడ్డు గురించే పట్టించుకునేదిలే. అవకాశం మాకు ఇలా మేము వేసుకు చేసిందిలే అమ్మ అది మాకు ప్రతిసారి ఇదే మాకు బాధలు.